వందల కేసులు పెట్టుకుందామే, జైల్లో పోయిందా ఉద్యమం కోసం? మీరే పెట్టుకున్నా పెట్టిదా? నేనేమంటా అంటే, నువ్వు చంద్రబాబు నాయుడు సంకనాత్తం అన్న కదా, అదే దీన్నే ఏమంటారు అంటే చెప్పు తీసుకొని పండురాలు కొట్టే మాటలు అంటారు. దీనికే అంటారు అంటున్నా, నువ్వు ఉద్యమాలు చేసావు, ఎవరి మీద చేసావు? ఆంధ్రోళ్ళ మీద చేసావు. ఆంధ్రోళ్ళ మీద ఆంధ్రోళ్ళ మీద దాడులు చేసిరా, వాళ్ళు నేను కొట్టిరా, నేను తిట్టిరా, ఏం ఉద్యమం నువ్వు చేసింది? ఏమి దేవికి దుంకినావు? ఏం పోరాటం అన ఏడ స్పీకర్గా మాట్లాడేవరకు పెట్టినావు నువ్వు? ఏం ఉద్యమాలు మేము చేసిన అంటున్నా, వంట వార్పా తయారుగా ప్రజలందరూ ఉప్పిడి ఉపాసం ఉండి చేస్తే తయారుగా తనకు పోయి ముందల కూర్చున్నదా? ఎవడు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేయనోడు ఎవడు చెప్పు? మహిళలు చేయలేదా? విద్యార్థులు చేయలేదా? ఆర్టీసీ వాళ్ళు చేయలేదా? ఇలా ఊర్లలో జేఏసీలు ఏర్పడలేదా? ఎవరు చేయలే? మిలియన్ మార్చ్ జరగలేదా? సకల జన సమ్మె జరగలేదా? వంట వార్పు జరగలేదా? రోడ్డు దిగ్బంధం జరగలేదా? పాఠశాలలు బంద్ కాలేదా? ఊర్లలో నిరాహార దీక్షలు జరగలేదా? ఎవరు చేయలేదా అంటున్నా? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడలేదా? ఎవరు చేయలేదని మాట్లాడుతున్నాను? నువ్వు ఉద్యమం చేసినావు. నేను ఏమంటానంటే, వాళ్ళ ఆంధ్ర ప్రభుత్వం కేసులే పెట్టింది, మీ మీద లాఠీచార్జ్ చేసిందా? మీరు జైళ్ళలో మగ్గిరా? ఎన్నేళ్ళు ఉన్నారు జైళ్ళలో మీరు? ఎన్ని సంవత్సరాలు జైళ్ళలో ఉన్నారు మీరు అంటున్నా? కేసులు పెట్టుకున్నాము, కేసులు పెట్టుకున్నామంటే తెలంగాణ మొత్తం ఏకమై పోరాటం చేసింది. మీ మీద పేరుకే కేసులు ఉన్నాయి. మీ ఆశలు అయినాయా? మీది ఏమైనా ఆగమైందా? ఓ 5-6 ఏళ్ళు జైల్లో ఉన్నారా మీరు? కేసులు పెట్టుకున్నాము అందరు పీకుడు గాలే మాట్లాడతారు. నేను ఏమంటున్నా అంటే, ఏడ ఉద్యమం చేసిరు మీరు? అసెంబ్లీ కాడ 2 రోజులు నిరాహార దీక్ష చేసినవా? 10 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిరా మీరు? ఎందుకంత రెచ్చిపోతున్నారు మీరు?